కృష్ణా జిల్లా తిరువూరు అసెంబ్లీ సీటు మంత్రి జవహర్ కి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లగట్టు స్వామిదాస్ అనుచరులు సీఎం నివాసం దగ్గర ఆందోళన చేస్తున్నారు. స్వామిదాస్ అయితేనే తిరువూరులో విజయం సాధిస్తారని వారు చెప్తున్నారు. జవహర్ కి తమ సీటు కేటాయించడానికి వీల్లేదని తేల్చి చెప్తున్నారు స్వామిదాస్ అనుచరులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ టికెట్ల కోసం నియోజకవర్గాల్లో పోటీ పెరుగుతుంది. ఒకవైపు పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుండగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ నాయకులకు టికెట్లు ఇవ్వాలని అనేక మంది ర్యాలీలు తీస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే దర్శి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తిరువూరుకు సంబంధించిన నినాదాలు మనం చూస్తున్నాం. తిరువూరులోన ఖచ్చితంగా నల్లగట్ల స్వామిదాసుకు టికెట్ ఇవ్వాలంటూ తిరువూరు నుంచి తిరువూరులో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట ఈ నిరసన మనం చేస్తున్నారు. చాలా వరకు ఇప్పటికే మేము నియోజకవర్గాల్లో చాలా వరకు స్వామిదాస్కి టికెట్ ఇవ్వాలనేది మేము నిర్ణయించుకున్నాం. ఆయనకి టికెట్ ఇస్తేనే తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం అనేది మేము నిర్ణయించుకున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంకా మిగతా ఎవరికి ఇచ్చినా సరే పార్టీ నష్టపోతుంది అనేది ఒక పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జవహర్కి ఇస్తారా లేదంటే ఒక చర్చ జరుగుతుండగానే కార్యకర్తలు చాలా మంది నాయకులు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన ముందు చాలా మంది కొందరు తిరువూరు నుంచి వచ్చిన నాయకులు మనకు కనిపిస్తున్నారు. చెప్పండి, స్వామిదాస్ గారికి టికెట్ ఇవ్వాలంటున్నారు, మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చే అవకాశాలు కానీ సూచనలు కానీ మీ పార్టీ నుంచి కనిపిస్తున్నాయా? తిరువూరు నియోజకవర్గంలో గత 25 సంవత్సరాల నుంచి పార్టీకి నీతి నిజాయితీగా పనిచేస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడుతూ వారు గవర్నమెంట్ జాబులు వస్తే గవర్నమెంట్ జాబులు కూడా రిజైన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంటు ఎవరంటే నల్లగట్ల స్వామిదాస్ గారని ఒక ముద్ర వేసుకొని ఇవాళ ఫస్ట్సారి హోమ్ మినిస్టర్ మీదే పోటీకి నిలబడి అలాంటి నాయకుడినే ఓడించాడు నల్లగట్ల స్వామిదాస్ గారు. అదే రకంగా ఇవాళ ఇందాక మాట్లాడారు ప్రాజెక్ట్ కమిటీ పుల్లయ్య చౌదరి గారు, ఇవాళకి 25 సంవత్సరాల క్రితం మేము తీసుకొచ్చాం. ఆ రోజు నుంచి ఇవాళకి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా స్వామిదాస్ గారు పనిచేస్తున్నారు. ఇవాళ 4 మండల పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సొసైటీ అధ్యక్షులు అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నల్లగట్ల స్వామిదాస్ గారే కావాలి అని అంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇలాగా పార్టీ 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 కోసం కావచ్చు, లేకపోతే పార్టీ గెలుపు కోసం కావచ్చు, స్వామిదాస్ గారు కాకుండా మిగతా వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్టయితే మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరువూరు నియోజకవర్గానికి నల్లగట్ల స్వామిదాస్ గారు అయితేనే గెలుపు గుర్రంగా మేమందరం కూడా ఏకగ్రీవంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా అందరికీ చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞలకు అనుగుణంగా ఆయన ఈ రోజున నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున వేరెవరో వలసపక్షులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే గెలిచేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ఆలోచించగలరు. ఇలాగ పార్టీ నిర్ణయంగా స్వామిదాస్ గారు కాకుండా మిగతా వాళ్ళకి కేటాయించినట్లయితే మీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? స్వామిదాస్ గారు కాకుండా ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, ఇంకా అలా చేస్తారని మేము భావించట్లేదు. స్వామిదాస్ గారు 25 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకునే చేస్తారనే నమ్మకంతోనే మేము ఉన్నాం. ఇది మనకి ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు స్పష్టం చేసింది. అనేక వార్తల నేపథ్యంలో తిరువూరుకు సంబంధించి స్వామిదాస్ కాకుండా టికెట్ ఇవ్వద్దు, ఇస్తే మాత్రం పార్టీకి నష్టం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నిజాయితీ పడుగున్న స్వామిదాస్కు ఖచ్చితంగా పార్టీ టికెట్ ఇస్తుంది. ఇదే ఆశతో ఇప్పుడు అమరావతికి చేరుకున్నాం. సీఎం చంద్రబాబు ఇంటి వద్ద తమ నిరసన తెలియజేస్తున్నాం, స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా అనేక నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ల కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు, తమ నాయకుడికి టికెట్ ఇచ్చి తీరాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.